ఓకే లక్ష్మణ్ గారు ఒక విషయం అండి, ఏదైతే ప్రత్యేక హోదా అనే అంశాన్నో మీరు ప్రధాన నినాదంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది విని 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 విసిగిపోయారు. ప్రత్యేక హోదా అన్నది ఒకరేదో ప్రత్యేక హోదా ఒక అద్భుతమైన ప్యాకేజ్ వస్తుందని చెప్పి ఒకరు చెప్పారు, ఆ తర్వాత మెడలు విరుస్తాను అన్న ఆయన కూడా ఏమీ వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సో దీంతో ఓకే, ఇదంతా కూడా రాజకీయ పరంగా మన మీద ఆడుకున్న క్రీడ, మనల్ని ఈ రకంగా మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటారు తప్ప ప్రత్యేక హోదా అన్నది ఇంకా రాదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు కూడా కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో అదే నినాదంతో మీరు వెళితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఆ నమ్మకాన్ని కలిగజేసే వ్యక్తులు ఎవరున్నారన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అన్నట్టు 2014వ సంవత్సరంలో వచ్చిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన వారు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా కావాలన్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల్లో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నారు. ఆ తర్వాత మళ్ళా వెంటనే యూటర్న్ తీసుకుని మళ్ళా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ధర్మ పోరాట దీక్షలు చేశారు. మరి ఎందుకు తీసుకురాలేదు? ఆ తర్వాత మీరు అన్నట్టు ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్నారు. మళ్ళా ప్రధానమంత్రి దీన్ని కలిసిన తర్వాత వాళ్లకు భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి మెడలు వంచే పరిస్థితి లేదు కాబట్టి నేను ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేయగలను సార్ సార్ అని ఆయన చెప్పారు. ఆ తర్వాత జనసేన నాయకులు కూడా పాచిపోయిన లడ్లు అన్నారు. ఆ తర్వాత ఖచ్చితంగా మనం తీసుకురావాలి లడేంగే అన్నారు. కాబట్టి ఈ 3 పార్టీలకు మేము చేస్తున్న విన్నపం ఏంటంటే అందరం కలిసి పోరాడదాం, అందరం ఒక తాటి మీదకి తీసుకొద్దాం. ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నది ఏంటంటే మీరు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళండి. భారతీయ జనతా పార్టీ మీరు అన్నారు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేమని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అన్నది, అందులో చాలా తప్పు. అది 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా వాళ్ళ రిపోర్ట్ లో ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదని వాళ్ళు చెప్పలేదు. దాన్ని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు ఎన్కే సింగ్ గారు తన పుస్తకంలో వివరించారు, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని. కాబట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కావాలంటే ప్రత్యేక హోదా ఏదైనా రాష్ట్రానికి ఇవ్వచ్చు అని వాళ్ళు వారు ఘంటాపథంగా రాశారు. మరి ఈ 3 పార్టీల యొక్క బాధ్యత, రండి అందరం కలిసి వెళదాం, కలిసి వెళ్ళి కూర్చుందాం, ప్రధానమంత్రితో చర్చిద్దాం, లేకుంటే రాష్ట్రాన్ని స్తంభింపజేద్దాం. జల్లికట్టులో ఏ విధంగా స్తంభింపజేశారు, రైతు చట్టాలను పక్కకు తీయడానికి 1000 రోజులు ఆ ప్రాంతంలో కూర్చున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ల నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆ విధంగా చేస్తే ప్రత్యేక హోదా మనకి ఎందుకు రాదండి? చిత్తశుద్ధి ఉండాలి, తీసుకురావాలన్న సంకల్పం ఉండాలి, రాష్ట్రం ముందుకు వెళ్లాలన్న ఆశాభావం ఉండాలి. కానీ మా పార్టీ ఎన్నికల్లో గెలవాలి, మా పార్టీ అధికారంలోకి రావాలి, ప్రత్యేక హోదా రాష్ట్రం ఏమైనా పర్వాలేదన్న ఆలోచనలు ఉన్న ఈ పార్టీల గురించి ప్రజలకు తెలియజేయడానికి వస్తున్నాం. ఇప్పటికైనా సమయం మించిపోలేదు, అందరం కలిసి పోరాడదాం, ప్రత్యేక హోదా తీసుకొద్దామన్న నినాదంతో ముందుకు వెళుతున్నాం. మరి అలాగైతే ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న బీజేపీ 2021వ సంవత్సరంలో పాండిచ్చేరిలో జరిగిన ఎలక్షన్లలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు వెళ్ళి పాండిచ్చేరిలో పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీని మీరు ఎన్నుకుంటే మీకు 2 లక్షల ఉద్యోగాలు, కేంద్ర పాలిత ప్రత్యేక హోదా అన్నది మీకు ఇస్తామని, కేంద్ర పాలిత ప్రాంతం అక్కడ ఉన్న పరిస్థితులు ఆ పరిమితులు వేరు ఇది వేరు అని చెప్పి వాళ్ళు దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారండి, కేంద్ర పాలిత ప్రాంతంతో ఇది ఎలా పోలుస్తారు అని. అంటే మీరు పార్లమెంట్ లో చెప్పారుగా, మరి పార్లమెంట్ లో 5 సంవత్సరాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్తే ఇదే భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, మరి ఎందుకు ఇవ్వట్ల? దానికి సమాధానం ఇవ్వమనండి. రామరాజ్యం అంటే అదే, రామరాజ్యం అంటే దేవాలయం లాంటి పార్లమెంట్ లో ఇచ్చిన మాటను అమలు చేయడమే రామరాజ్యం. కాబట్టి మేము ప్రధానమంత్రి గారిని గురించి కోరుకుంటున్నది ఏంటంటే అయోధ్యలో ఏ విధంగా అయితే రాముణ్ణి మీరు స్థాపించి 500 సంవత్సరాల న్యాయ పోరాటానికి ఒక పరిష్కారాన్ని సూచించారో అదే విధంగా ఆలయం లాంటి పార్లమెంట్ లో ఇచ్చిన మాటను మీరు దాన్ని అమలు చేసి ఇది కూడా ఒక ఆలయం, ఇదే రామరాజ్యం అని కూడా వారు ప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానమంత్రి గారిని కూడా కోరుతున్నాం. ఓకే, మీరు ప్రజల్ని మమేకం చేస్తామంటున్నారు, అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తున్నారు, అసలు అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కలిసి వస్తే పరిస్థితి ఎప్పటికన్నా ఉంటుందండి? నేను అధికారం వస్తే ఆడిని ఎలా తొక్కాలి, వాళ్ళ అధికారం వస్తే ఈయన్ని ఎలా తొక్కాలి, ఈ కుట్ర కుతంత్రాలు లేకపోతే ఈ అరెస్టులు, ఈ కూలగొట్టడాలు, ఈ కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు ఇవి తప్ప ప్రత్యేక హోదా అనే అంశంలో కలిసి వెళదామో, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ జల్లికట్టు,
అలాంటి వాటిలో పార్టీలకు అతీతంగా వెళ్ళే పరిస్థితి అసలు కనిపించట్లేదుగా కణచూరు మేరలో. ఏంటి మీ ఆశాభావం? ఎప్పుడు కూడా నేను చెప్పాను, నేను ఒక అతి ప్రమాదకరమైన ఆశావాదిని. ఐఎమ్ ఏ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్. కాబట్టి మనం అంతా కూడా మనసుతో సంకల్పించి చేయగలిగితే అవుతుంది. ఆ దిశగా మేము ముందుకు వెళుతున్నాం. చూద్దాం ఈ పార్టీల చిత్తశుద్ధి ఎంత ఉందో. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలా వద్దా అన్నది వీళ్ళు చెప్పాలి. అందుకనే నేను టీవీ ఛానల్స్ కూడా అడుగుతున్నాను, వీలైతే చంద్రబాబు నాయుడు గారిని పిలవండి స్టూడియోకి, జగన్మోహన్ రెడ్డి గారిని పిలవండి, పవన్ కళ్యాణ్ గారిని పిలవండి, బీజేపీ యొక్క ప్రధానమైన నాయకులు ఎవరైతే ఆ రోజు రాజ్యసభలో 10 సంవత్సరాలు కావాలన్న శ్రీ వెంకయ్య నాయుడు గారిని పిలవండి, మేము కూడా వస్తాం. వచ్చి 5గురిని 6గురిని పెట్టి ఒకసారి డిస్కషన్ పెట్టండి. అప్పుడు తెలుస్తుంది ప్రజలకు ఈ రాజకీయ పార్టీల యొక్క నాయకుల మనస్సులో ఏముందో అన్న. సో ఆ విధంగా మీడియా కూడా తమ భూమికను పోషించాలి. ప్రత్యేక హోదా వస్తుంది, తీసుకొస్తామన్న ఆశాభావంలో ఉన్న మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు వారిని కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఒకసారి ప్రశ్నించండి, వారు ఏం చేశారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏ పరిశ్రమలు రావట్లేదు ఆంధ్రప్రదేశ్. యువతరం ఇంత చదువులు చదువుకొని వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ కనుక మనం అడ్డుకోవాలంటే, వీటన్నిటి నుంచి పరిష్కారం తీసుకురావాలంటే, మీరు వెళ్ళి ఢిల్లీలో కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తులు పెట్టుకునే దాంట్లోనే మీరు బిజీగా ఉన్నారు, కానీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని ఎందుకు అడగట్లేదు? 4 అవకాశాలు వచ్చాయి మీకు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి మెజారిటీ లేదు. రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఆ ఎన్నికల్లో వారి అభ్యర్థికి మద్దతు ఇస్తే తప్ప వాళ్ళ అభ్యర్థి ఎన్నిక అయ్యే పరిస్థితి లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ 4 సందర్భాలలో మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మీకు మద్దతుగా మా ఓటు వేస్తాము అని ఎందుకు చెప్పలేదు? దీనికి సమాధానం చెప్పాలి పార్టీ. అవకాశాలు, మాకు అవకాశాలు రాలేదు, 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని ఒక బూటకపు మాట వెనకాల దాక్కొని ఈ పార్టీలు ఈ విధంగా మాట్లాడుతున్నాయి. కానీ ధైర్యంగా ఉంటే చెప్పండి, ఈ 4 సందర్భాలలో మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఓటు వేయము అని ఎందుకు అడగలేదు మీరు అన్నది ప్రజల తరపున మేము అడుగుతున్నాం ఈ పార్టీలను సమాధానం.